stay వెల్కమ్ టు లినిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండి అందరికీ చాలా చాలా ఇష్టమైన నాటుకొడి పులుసుతో అయితే మీట్ అవుతున్నాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్సే అండ్ ఇది పక్కా పల్లెటూరు స్టైల్ అండి మనకి కట్టెల పొయ్యి ఒక్కటే మిస్ అయింది కానీ అన్నీ కూడాను పక్కాగా అలాగే ప్రిపేర్ చేసిన ఒక మంచి రెసిపీ ఈ కర్రీని ఖచ్చితంగా అందరు ఇష్టపడతారు సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చికెన్ నాటుకోడి చికెన్ అండి ఇది వచ్చేసి నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓకే ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టేసుకుందాం అంటే మనం ఏ పాత్రలో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా ఆ పాత్ర పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం చక్కగా తగినంత ఆయిల్ యాడ్ చేసేసి ఆల్ స్పైసెస్ అండి ఇదిగోండి అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ ఇలాచీ బ్లాక్ ఇలాచి అండ్ గ్రీన్ ఇలాచి చెక్క లవంగాలు ఇలా ఆల్ స్పైసెస్ అన్నీ కూడాను వేసేసుకొని ఈ ఆల్ స్పైసెస్ అన్నీ కూడాను మనకి చిటపటలాడాలి ఇలా చిటపటలాడిన తర్వాత బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు కూడాను ఒక టూ త్రీ వరకు వేసుకోవచ్చు వేసుకొని అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఒక టూ ఆనియన్స్ అనేది తీసుకున్నాను ఈ ఆనియన్స్ కూడాను కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోవాలి ఆ విధంగా మనం చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అడుగంటుతుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి అండ్ ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసి ఆ కర్రీ లీవ్స్ కూడా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి తర్వాత ఫ్రెష్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ నాటుకోడి కూరను కూడా ఇందులో యాడ్ చేసేద్దాం వేసేసి ఈ ముక్కలన్నీ కూడాను మసాలా అంతా అంటే ఇదంతా కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చక్కగా ప్రాసెస్ రిమైనింగ్ది చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి పసుపు ఓకే కాస్త పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ అనేది టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలండి అయితే వాటర్ వన్ డ్రాప్ కూడా మీరు యాడ్ చేయొద్దు యాడ్ చేస్తే చికెన్ ఈ నాటుకోడి చికెన్ అనేది ముక్క గట్టి పడిపోతుంది సో వాటర్ అనేది స్టార్టింగ్లో అస్సలు వేయకూడదు చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేది మనకి వచ్చేస్తుంది ఇలా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ప వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుందాం గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఓకే మనం వితౌట్ వాటర్ తోటే ఇదంతా ప్రిపేర్ చేసుకుంటున్నామండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేసుకుంటే వాటర్ అనేది వస్తుంది ఆ తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన కారం పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ ఒక టూ బిగ్ సైజ్ ను కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాల్లో కూడాను చక్కగా వాటర్ అనేది బయటకు వచ్చేసి చికెన్ బాగా మగ్గుతుంది చూడండి వాటర్ అంతా మనం అసలు ఏమీ వేయలేదు ఆనియన్స్ అని లో నుంచి లో నుంచి వచ్చిన వాటరే ఓకే ఆ లోనే మనకి చికెన్ పీస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన కుక్ అయిపోవాలి నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుంది కదా సో ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చూసారా పర్ఫెక్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే కుక్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలియబెట్టేసుకొని దీంట్లో మనం వన్ కప్ వాటర్ వరకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా వేసుకోవాలి ముందే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు యాడ్ చేస్తే నాటుకోడి చికెన్ అనేది మనకి కంప్లీట్గా గట్టిగా అయిపోతుంది ముక్క అనేది సో కుక్కర్ అనేది లేకుండా మనకి చక్కగా నార్మల్ బౌల్లోనే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇది ఓకే ఇలా వన్ కప్ వాటర్ వరకు యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కంపల్సరీ మనం చక్కగా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఎందుకంటే మనకి పులుసుగా ఉంటుంది కదా కూడా సో ఇలా పెట్టేసుకొని దీన్ని చక్కగా కలియబెట్టుకుంటూ మధ్య మధ్యలో అస్సలు వదలొద్దు అలా కలియబెట్టుకుంటూ చేసుకుంటే మనకి మసాలాలన్నీ ఫ్లవర్స్ అన్నీ ప్లస్ ఈవెన్గా మనకి చికెన్ అంతా కూడా కుక్ అవుతుంది ఓకే మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నేను చూపించిన పక్క కొలతలతో వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పక్క పల్లెటూ స్టైల్ అనమాట నాటుకోడి అనమాట నాటుకోడి పులుసు అనేది అదిరిపోతుంది అమేజింగ్ రెసిపీ అనమాట సరే ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం ఇలా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెష్గా ఉన్న కొరియండర్ లీవ్స్ని యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి ఎమ్మి ఎమ్మీగా హాట్ హాట్గా సర్వ్ చేసుకుని తినేయడమే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి పీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కుక్ అయ్యాయి ఎమ్మి ఎమ్మి రెసిపీ అనమాట ఇది చాలా సింపుల్గా అయితే నేనైతే చేసి చూపించాను మీ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అండ్ ఇదే లో చేసినట్లయితే నాటుకుడి చేయడం రాని ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అండి పిల్లలు అంటే అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లలు ఉంటున్నారు కదా వాళ్ళు కూడా ఈజీగా చేసేసే ఒక మంచి రెసిపీ అండ్ మెథడ్ కూడా చాలా ఈజీ అనమాట సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఐ హ్యాండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చాలా చాలా వీడియోస్ అయితే ఇప్పటివరకు చేశాను సో మిగతా వీడియోస్ని కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్